వాళ్ళు గుర్తు చేసేంత వరకు నీ మెడలో ఆ తాళి బొట్టు ఉందన్న విషయం గుర్తుకు రాలేదా అమ్మా? ఎప్పుడు నన్ను కూడా ఇలాగే ఎత్తుకొని తిప్పుతావా? చెప్పుచ్చుకొని పళ్ళు రాళ్ళు కొడతాను. అసలు మీరు ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? నాకైతే నీ కూతురు కావాలి. మా డాడీకి ఆ కాంట్రాక్ట్ కావాలి. ఆ ధనుష్ కోటి చాలా పగపించుకుంటున్నాడు భార్గవి. వాడికి రాజకీయం రౌడీయిజం రెండూ ఉన్నాయి. ఎందుకు వాడితో గొడవ? అసలు బుద్ధుందా? కొంచెం ఉంటే చచ్చుండే దానికి. నీ చేతుల్లో చావడం కంటే నాకు కావాల్సింది ఏముంది బావా? కానీ నువ్వే చివరి దాకా వచ్చి ఇదిగో ఇలాగ బ్రేక్ వేస్తూ ఉంటావు. అసలు నీకేం కావాలి? ఎందుకు ఇలా దారి కాచావు? అదిగో కార్ బ్రేక్ డౌన్ అయింది. అబ్బా ఏమైంది? ఇదే బావా, ఈ ప్రేమే నాకు కావాలి. నేనేమవుతానా అని కంగారు పడ్డావు చూడు. ఇదే బాధ్యత నువ్వు నా మీద చూపించాలి. అలా కావాలి అంటే తొందరగా పెళ్లి చేసుకో. నీ భర్త నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. కానీ నువ్వు ముళ్ళ మీద నడిపించినా నాకు పువ్వుల మీద నడిచినట్టే ఉంటుంది బావా. రాముడు సీతాదేవిని అడవుల్లో తిప్పినా ఆవిడకి ఆనందమే కదా. నేను రాముణ్ణి కానీ నా ప్రేమ సీతకి మాత్రమే దక్కుతుంది. నీలాంటి శూర్పణకి కాదు. నేను శూర్పణకని అని డిసైడ్ చేసేసావా? అలా కనిపిస్తున్నానా? అందంగానే ఉంటానే. నీకు ఎలాంటి అందం కావాలో చెప్పు బావా. అందం అనేది మనసుకు సంబంధించింది. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. వస్తాను. ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అది నీ వల్ల కాదు బావా. ఒంటరి ఆడపిల్లని, అందులోనూ కారు చెడిపోయింది, చుట్టుపక్కల ఎవ్వరు తోడు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఇదే చందు అయితే ఇలాగే వెళ్ళగలవా? కానీ నువ్వు చందువి కాదుగా. ఏంటి చందుకి నాకు తేడా? అది చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న దురదృష్టం ఏంటి బావా? నేను ఆ తండ్రి కూతుర్నే. నాలోను ప్రవహించేది ఆ రక్తమే. ఈ నాన్సెన్స్ మాట్లాడటానికేనా ఇలా దారి కాచావు? అది కాదు బావా. చూడు, నీ బుద్ధి నాకు తెలుసు, కానీ నువ్వనుకునే రకం కాదు నేను. నాకంటూ కొన్ని ఆలోచనలు, నీతి నియమాలు ఉన్నాయి. నేను చందుకి మాత్రమే సొంతం. ఆ విషయంలో నువ్వే కాదు, ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నా నిర్ణయం మారదు. అది గుర్తుంచుకో. హలో సిటీ క్యాబ్స్, రోడ్ నెంబర్ 40లో కార్ బ్రేక్ డౌన్ అయింది. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, పేరు భార్గవి. మీరు వెంటనే క్యాబ్ పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ. చూడు, ఆపదలో ఉన్నాను అన్నావు కదా, అందుకే ఈ క్యాబ్ బుక్ చేశాను. అనవసరమైన ఆలోచనలు ఆశలు పెట్టుకోవద్దు. నేను చందుకి ద్రోహం చేయను. చందుకి తప్ప నేనెవ్వరికి సొంతం కాదు. మైండ్ ఇట్ బావా. బావా బావా, నేను చెప్పేది ఆంటీ ఆంటీ చందు రా. చందు నన్ను దీవించండి ఆంటీ. అయ్యయ్యో ఏంటమ్మా ఇది, నా కాళ్ళకెందుకు దండం పెడుతున్నా? ముందు దీవించున్నా ఆంటీ. నా దీవెన్లు నీకు ఎప్పుడూ ఉంటాయి కదమ్మా, ఇదేంటి కొత్తగా? నా జీవితంలో కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి ఆంటీ. జీవితం పరిపూర్ణమవుతుంది, అందుకే మీలాంటి పెద్దవాళ్ళ దీవెన్లు నాకు కావాలి. ఏంటి చందు, ఈరోజు ఏదో కొత్త కొత్తగా మాట్లాడుతున్నా? కూర్చో. అసలేం జరిగింది ఆంటీ? ఆ రోజు చచ్చిపోతాను అనుకున్న నాకు
चक्रवर्ती गारु अंदरू कलसी चनिपोये नाकु प्राणं पोसी मरो जीवी की प्राणं पोसे अंत जीवितान इच्चारांटी एंटी चंदुनु वनेदी नेनु तल्लीन कापोतुना नांटी निसंगाना आउन आंटी मीरु सेमिनार की वेल्लारु नाकु कल्लु तिरिगी वांतुलैते पेद्दम्मा भयपड़ी हॉस्पिटल की तीसुकोनोच्चिंदी अप्पुडे आ गुड न्यूज़ तेलुसुंदी आंटी मी कोसम चाला सार्लु ट्राई चेसाम कानी विषयं तेलिसाक फोन लो चेप्ते बागुंडदेमो अनी मीतो डैरेक्ट गा चेप्पालनि वच्चानु आंटी आनंदं ने मातलो चेप्पलेनु आंटी संतोषानि नेनु एप्पुडू अनुभविंचलेदु मीकु विषयं तेलियगाने एमनिपिंचिंदि आंटी आंटी ఏంటి ఆంటీ ఏ మాట్లాడుతున్నారు ఏంటి ఈ వార్త చెప్పగానే ఆనందంతో నాకు స్వీట్ తినిపిస్తారు అనుకుంటే మీరేంటి అలా ఉన్నారు అబ్బే అదేం లేదమ్మా ఒక్కసారిగా ఇలాంటి వార్త చెప్పేసరికి ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు తల్లి అవుతున్నావంటే నేను సంతోషిస్తాను కదమ్మా इदंता मी वल्ले आंटी नन्नु कन्न कूतुर्ला चूसकोनी नन्नु कंटि किरपला कापाडुकुंटू वच्चारु मा तातय्य ना दग्गर माट तीसुकुन्नारु आंटी नेनु नी कडुपुलोने बिड्डगा पुडतानु अनि नातो चेप्पारु निजंगा मा तातय्य ना कडुपुलो बिड्डगा पुट्टबोतुन्नारु आयुष्य बिड्ड पुड़ते वाडु चिरंजीविगा अवुताडु अर्जेंट केस हॉस्पिटल की वेलाली अलगे आंटी मिम्मली हॉस्पिटल दग्गर ड्रॉप चेसि वेल्तानु रंडी पर्वालेदु चंदु नुव्वु वेल्लु ना कार वस्तुंदि अलगे आंटी वस्तानु बाय मन कंपनी पड़पो नीक దానికి కారణం ఏంటో నీకు తెలుసు ఏంటి నీ దృష్టి బిజినెస్ మీద కాకుండా వేరే దాని మీద ఉంది అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా చెప్పండి నాన్నగారు నీ తండ్రిగా నీ జీవితంలోకి అడుగుపెట్టాక నీ బాధ్యతలు కొన్ని తీసుకోవాలమ్మా ఏంటవి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను దానికి దీనికి ఏంటి సంబంధం నాన్నగారు నా పెళ్లి చేయడం వల్ల సేల్స్ పెరుగుతాయా లేదమ్మా నీ ఆలోచనలు డివియేట్ కాకుండా మనసు బిజినెస్ మీద లగ్నం అవుతుంది మనం ఎదగాలనే ఆలోచన ఎప్పుడూ గొప్పదే కానీ ఎదుటి వాళ్ళని ఓడించాలనే ఆలోచన
మనల్ని నాశనం చేస్తుంది బార్కవి. నీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చేతుల మీదుగా నీ పెళ్లి కూడా జరిగిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. ఏమంటావు? అలాగే తప్పకుండా నాన్నగారు. మీరు ఇంత బాధ్యతగా నాకు పెళ్లి చేస్తాను అంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను. అలాగే కాకపోతే ఒక చిన్న పని చేయండి నాన్నగారు. అదేంటంటే నా కాబోయే భర్త అదే మీ అల్లుడు. ఎలా ఉండాలనుకుంటున్నారు? నీకెలాంటి వాడు కావాలో చెప్పమ్మా. ఎలా ఉండాలి అంటే అచ్చం రాజాలా ఉండాలి. రాజాల ఏం కర్మ? రాజాని తెచ్చి పెళ్లి చేయండి. చేస్తారా? ఏంటలా ఆగిపోయారు నాన్నగారు? ఇది మీ బాధ్యత నాన్నగారు. బాధ్యత అన్నాక మరి తప్పుతుందా? వెళ్ళి రాజాని తీసుకురండి. రాజానా? రాజా పెళ్ళైన వాడమ్మా. ఏం పర్వాలేదు, మీరు పెళ్ళైన తర్వాత మా అమ్మకు నన్ను కనలా? ఇది అంతే తండ్రి పోలిక అనుకుంటారు. ఏ మాట బయటికి రావడం లేదు? ఇప్పుడు గుర్తుకు రావడం లేదా మీ బాధ్యత? ఎంత బాగా నటించారు. నేను రాజా వెంట పడుతున్నాను అని మీకు తెలుసు. డైరెక్ట్ గా చెప్పలేక ఈ ఫైల్స్ సేల్స్ అంటూ మొదలుపెట్టి బాధ్యత అని బరువైన డైలాగులు చెప్తారా? అది కాదు భార్గవి, నిజంగానే నేను. వద్దు, మీ మాయ మాటలు విని మోసపోవడానికి నేను మా అమ్మ సౌందర్యాన్ని కాను. మీకేమాత్రం బాధ్యత ఉందో నాకు చాలా బాగా తెలుసు. పాతిక సంవత్సరాలు చచ్చానో బ్రతికానో పట్టించుకోలేదు, కానీ ఈరోజు మాత్రం బాధ్యత గుర్తుకొచ్చిందా? బాధ్యత ఇలాంటి మాటలతో నన్ను మాయ చేసి మీ కూతురికి నేను అడ్డు రాకుండా చేసుకోవాలి అని ప్లాన్ చేశారని నాకు బాగా తెలుసు. సేల్స్ పడింది, నా కాన్సన్ట్రేషన్ తగ్గి కాదు, మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువై ఎంతసేపు జయంతికి ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటే మన సేల్స్ ఎందుకు పెరుగుతాయి? నన్ను అనుమానిస్తున్నావా? నా నీడని కూడా నేను అనుమానిస్తాను. సేల్స్ సంగతి నేను చూసుకుంటాను. మీ బాధ్యత గుర్తుకొస్తే రాజాని తెచ్చి పెళ్లి చేయండి. వెళ్ళండి. బాబుకి ఇంకో చెల్లిని కనివ్వా ఏంటి?
సరే చదు ఇప్పుడు మన హీరో ఎంత ఉంటాడు ఇంత చిన్నగా ఉంటాడా ఇదిగో ఇంతంటే ఇంత ఉంటాడు కావాలంటే నెట్ లో చూడండి ఎన్ని నెలలకు ఎంత ఉంటారో మొత్తం డీటెయల్స్ ఉంటాయి అంటే మన బుజ్జోడి గురించి అప్పుడే నెట్ లో చూసేస్తాం అన్నమాట ఇదిగో సెకండ్ మంత్ కి ఇలా ఉంటాడు థర్డ్ మంత్ కి ఇలా ఉంటాడు చదు ఐ యామ్ సారీ అంటే నేను అనుకోకుండా అది చందు బాబు ఏ నెలలో ఎంతంత పెరుగుతాడో చెప్తుంటే వింటున్నాను రామా చందు ఎలా ఉన్నావు బాగున్నాను నీకోసం స్పెషల్ గా ఈ రసమలై తెప్పించాను రసమలైయా మా డాడీకి చాలా ఇష్టం నాకు తెలియకుండా రామయ్యకి చెప్పి దొంగచాటుగా తెప్పించుకొని మరీ తినేవారు నీ కడుపులో పెరుగుతుంది మా డాడీనే కదా ఆయనకి ఏమి ఇష్టమో అవన్నీ నీకు తినిపిస్తే నీ నుంచి కడుపులో ఉన్న డాడీకి చేరుతాయి లేదంటే రేపు బయటికి వచ్చి నాకు ఇష్టమైన స్వీట్ నాకు పెట్టలేదు ఏంటని డాడీ నా మీద అలుగుతారు చందు అమ్మా చందు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని తెలుసా నీలాంటి కూతురికి తల్లి నడిపించుకున్నాను నాన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే నీ కడుపునే పుడతానని మాట ఇచ్చుంటారు చెప్పు చూడు నీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నీకు ఎప్పుడు ఏది తినాలనిపించినా నాకు ఒక్క ఫోన్ చేయి అరగంటలో అది వచ్చి నీ ముందు ఉంటుంది రాజా చందుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇది తినిపించే బాధ్యత కూడా నీదే బాగా గుర్తుంచుకో హలో అలాగా సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను రాజా తనకి నువ్వే దగ్గరుండి తినిపించాలి సరేనా అలాగే చందు నీ ఆరోగ్య జాగ్రత్త నేను మళ్ళీ కలుస్తాను వస్తాను చందు ఇదిగో అబ్బా నేను తింటే నాకు ఇచ్చేయండి అదేం కుదరదమ్మా మీ అమ్మ ఏం చెప్పింది నన్ను దగ్గరుండి నీకు తినిపించమని చెప్పింది కానీ నిన్ను తినమని చెప్పలేదు కమాన్ నోడతారు నేను తల్లిని కాబోతున్నాను ఆంటీ డాక్టర్ రండి కృష్ణ గారు చెప్పండి డాక్టర్ ఏదో మాట్లాడాలని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అవును కృష్ణ గారు కొన్ని విషయాలు మనం ఫోన్లో మాట్లాడుకోలేం అందుకే రమ్మని చెప్పాను చందు ఇక్కడికి వచ్చింది తను తల్లి కాబోతున్నాను అని చాలా సంబరంగా చెప్పింది అవును డాక్టర్ మీరు చందుకి పునర్జన్మనిచ్చారు ఇప్పుడు చందు ఇంకో బిడ్డకి జన్మనివ్వబోతుందని తెలిసి అందరం చాలా సంతోషంగా ఉన్నాం అది ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని
మేమందరం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం డాక్టర్. మీరందరూ ఎదురు చూడటంలో తప్పులేదు. మీరే కాదు ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన ఆడపిల్ల అమ్మ కావాలి అని కోరుకుంటారు. కోటి పూజలు చేస్తారు. కానీ కానీ ఏమేం డాక్టర్? నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. చందుకి చందుకి ఏమేం డాక్టర్? చందుకి ఏం కాకూడదు అంటే తన తల్లి కాకూడదు కృష్ణ గారు. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడుతుంది? చందు చందు తల్లి కాకూడదా? కాకూడదు. ఈ విషయం మీకు ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచానో తెలుసా? చందు ప్రాణాలతో బయటపడింది అనే ఆనందంలో ఉన్న మీకు ఈ వార్త చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. మీరు చెప్తుంది నిజమా? నిజమండి. ఆడపిల్లకి తల్లి కావటం దేవుడిచ్చిన వరం. కానీ చందు తల్లి కావటం ఆ దేవుడిచ్చిన శాపం. కడుపులో ఆ పిట్ట పెరిగే కొద్దీ చందు సావుకి చాలా దగ్గర అవుతుంది. ఎందుకు డాక్టర్? ఎందుకు ఇలా? ఎందుకు అంటే ఏం చెప్తాం? సైన్స్ లో మనకి తెలియనివి చాలా ఉంటాయి. క్యాన్సర్ కణం అంటూ ఉంది అని చాలా కాలం వరకు తెలిసినా దాన్ని పూర్తిగా నయం చేయటం ఎవరి వల్ల కాలేదు. ఆ రోజు చందుకి ఆపరేషన్ చేసినప్పుడే డాక్టర్ చక్రవర్తి గారు నాకు ఈ విషయం చెప్పారు. మీకు చెప్పకుండా నేనే దాచాను. చందు మనకి మిగిలాలి అంటే తన కడుపులో ఆ పిండం పెరగకూడదు. ఈ సమయంలో నువ్వు తల్లివి కావడం మంచిది కాదమ్మా. వెంటనే అబార్షన్ చేయించుకో.